హాయ్ ఫ్రెండ్స్, హ్యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం, సుస్వాగతం. ఏఎల్పీ టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో ఏఎల్పీ టెక్నీషియన్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన టాపిక్ ఏంటి అంటే మెన్సురేషన్. సో తొందరగా ఈ టాపిక్ కంప్లీట్ చేయండి, టాపిక్ కంప్లీట్ చేయండి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం సో ఈరోజు మెన్సురేషన్ టాపిక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన యూట్యూబ్ ఛానల్లో ఏఎల్పీ టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 2 ఫ్రీ సిరీస్ స్టార్ట్ చేశాను. ఒకటేమో 60 డేస్ మ్యారథాన్ సిరీసు, అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ వచ్చేసి ఎప్పుడైతే మీ సిలబస్ కంప్లీట్ అవుతుందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ సెట్స్ అనేవి ఎక్కువ చేయాలి, ప్రాక్టీస్ సెట్స్. సో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మ్యాథ్స్ నుంచి ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, రీజనింగ్ నుంచి ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ మీకోసం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ సెట్స్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే నేను ఏదైతే క్లాస్లో చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ మీరు క్లాస్ వినండి. ఈ క్లాస్లో నేను చెప్పే లాజిక్స్, షార్ట్ ట్రిక్స్ జాగ్రత్తగా విని నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేస్తూ పీడిఎఫ్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇలా కానీ చేస్తే డెఫినెట్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే టాపిక్ కూడా 100% అనేది క్లియర్ అవుతుంది. సో ఈ టాపిక్ చూసిన తర్వాత మీకు ఈ మెన్సురేషన్ టాపిక్ అంటే అసలు భయం ఉండదన్నమాట. సో ఇందులో చాలా ఫార్ములాస్ ఉంటాయి. మన యొక్క స్ట్రక్చర్డ్ వేలో మీరు కానీ ప్రిపేర్ అయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మెయిన్గా మనం మెన్సురేషన్ టాపిక్లో ఏం నేర్చుకోవాలి అంటే మెన్సురేషన్ టాపిక్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి 2 డైమెన్షన్, ఇంకొకటి 3 డైమెన్షన్. సో ఫస్ట్ మనం 2 డైమెన్షన్లో ఏం నేర్చుకోవాలో డిస్కస్ చేద్దాం. ఆ 2 డైమెన్షన్ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత 3 డైమెన్షన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 డైమెన్షన్లో అంటే 2 వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకునేది ఏరియా గురించి మాట్లాడతారు, అలాగే పెరిమీటర్ గురించి మాట్లాడతారు. ఏరియా అండ్ పెరిమీటర్. అలాగే మనం 3D మాట్లాడుకుంటే 3D అంటే ఎన్ని వేరియబుల్స్ ఉంటాయి, 3D అంటే 3 డైమెన్షన్ కాబట్టి 3 వేరియబుల్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా మనం డిస్కస్ చేసేది వాల్యూమ్ గురించి డిస్కస్ చేస్తారు, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది వాటి గురించి మనం 3 డైమెన్షన్లో మనం డిస్కస్ చేద్దాం. సో 2 డైమెన్షన్లో ఏ ఉన్నాయి వాటిలో మనం ఫస్ట్ ఏ నేర్చుకోవాలంటే ట్రయాంగిల్స్ గురించి నేర్చుకోవాలి. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ ట్రయాంగిల్ చాలా టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మొత్తం నేర్చుకోవాలి. తర్వాత ట్రయాంగిల్ టాపిక్ అయిపోయిన తర్వాత క్వాడ్రిలేటరల్. ట్రయాంగిల్ అంటే ఏమో 3 సైడ్స్ ఉంటాయి, క్వాడ్రిలేటరల్స్ అంటే 4 సైడ్స్ ఉంటాయి. ఈ ట్రయాంగిల్ క్వాడ్రిలేటరల్ అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి సర్కిల్ గురించి మనం డిస్కస్ చేయాలి. లాస్ట్గా 4th పాయింట్ వచ్చేసి పాలిగాన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో 2 డైమెన్షన్లో మొత్తం 4 పాయింట్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి. ఆ 3 డైమెన్షన్ టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు అవి ఏంటి నేర్చుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం 2D ట్రయాంగిల్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రయాంగిల్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏరియా అంటే ఏంటిది, పెరిమీటర్ అంటే ఏంటిది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షేప్, ఏదో ఒక షేప్ తీసుకోండి, ఒక ట్రయాంగిల్ అనే కాదు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ట్రయాంగిల్ తీసుకున్నాను ఏ బి సి, వీటి యొక్క సైడ్స్ ఏ అనుకోండి, ఈ సైడ్ బి అనుకోండి, ఈ సైడ్ సి అనుకోండి. ఫస్ట్ మనం దేని గురించి డిస్కస్ చేయాలి, పెరిమీటర్ గురించి డిస్కస్ చేయాలి. తెలుగులో ఏమంటారు, చుట్టూ కొలత. ఏమంటారు, చుట్టూ కొలత. పెరిమీటర్ అంటే ఈ బౌండరీ ఏదైతే ఉందో ఈ బౌండరీస్ మొత్తాన్ని కలిపి ఏమంటాం మనం, చుట్టూ కొలత అంటారు. సో సమ్ ఆఫ్ ఆల్
బౌండరీస్ ఈజ్ కాల్డ్ పెరిమీటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్కి పెరిమీటర్ ఏమవుతుంది, ఆల్ బౌండరీస్ అంటే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. సమ్ ఆఫ్ ఆల్ బౌండరీ అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇదేంటిది, ఇది పెరిమీటర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిది, సెమీ పెరిమీటర్ అంటారు. సెమీ పెరిమీటర్ సెమీ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో హాఫ్. సో ఇక్కడ పెరిమీటర్ ఏముంది, ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సెమీ పెరిమీటర్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. నెక్స్ట్ ఫైనల్గా ఏరియా అంటే ఏంటిది, ఏరియా అంటే ఏంటిది, ద ప్లేస్ ఇన్సైడ్ ద బౌండరీస్, ఈ లోపల ఏదైతే ప్లేస్ ఉందో ఆ మొత్తాన్ని ఏమంటారు, ఏరియా అంటారు. ద ప్లేస్ ఇన్సైడ్ ద బౌండరీస్, ద ప్లేస్ ఇన్సైడ్ ద బౌండరీస్, ఇన్సైడ్ ద బౌండరీస్ ఈజ్ కాల్ ఏరియా. సమ్ ఆఫ్ ఆల్ బౌండరీస్ అంటేనేమో పెరిమీటర్ అంటారు. సో ద ప్లేస్ ఇన్సైడ్ ద బౌండరీ ఈజ్ కాల్ ఏరియా అంటారు, రైట్. సో ఇవి బేసిక్ పాయింట్స్. ఫస్ట్ మనం వేటి గురించి డిస్కస్ చేద్దామంటే ట్రయాంగిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ట్రయాంగిల్ ట్రై యాంగిల్ ట్రై యాంగిల్ అంటే మొత్తం ఎన్ని సైడ్స్ ఉంటాయి, త్రీ సైడ్స్ ఉన్నాయి. బేసిక్ పాయింట్స్ ట్రయాంగిల్ ఏ బి సి, ఇందులో కూడా టూ సైడ్స్ ఈక్వల్ ఉంటే ఏ ట్రయాంగిల్, త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఏ ట్రయాంగిల్, త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే ఏ ట్రయాంగిల్, యాంగిల్ 90 డిగ్రీ ఉంటే ఏ ట్రయాంగిల్ అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ సైడ్స్ తీసుకోండి ఏ బి సి. ఇప్పుడే చెప్పాను పెరిమీటర్ అంటే ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ బౌండరీస్ కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ సెమీ పెరిమీటర్, సెమీ పెరిమీటర్ని ఎస్తో రిప్రజెంట్ చేద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అవుతుంది. పెరిమీటర్ కనుక్కున్నారు, సెమీ పెరిమీటర్ కనుక్కున్నారు. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కునేటప్పుడు చాలా ఫార్ములాస్ ఉంటాయి, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏ ఫార్ములా మనం అప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ ఏ బిసి, వీటి యొక్క సైడ్స్ ఏంటిది, ఏ బిసి, త్రీ సైడ్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, త్రీ సైడ్స్ ఇచ్చాడు. ఆ త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే ఏ ట్రయాంగిల్ అవుతుంది, స్కేలియన్ ట్రయాంగిల్ అవుతుంది. త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే ఏ ట్రయాంగిల్, స్కేలియన్ ట్రయాంగిల్. ఏరియా ఫార్ములా ఏంటిది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. ఇది ఎప్పుడు, మనకు త్రీ డిఫరెంట్ సైడ్స్ ఇచ్చినప్పుడు. అలాగే సెకండ్ మనకు ట్రయాంగిల్ ఇచ్చాడు, ఆ ట్రయాంగిల్ ఏ బి సి మనకు బేస్ వాల్యూ ఇచ్చాడు, ఇది బేసు, హైట్ ఇచ్చాడు. మనకి బేసు తెలుసు, బేసు తెలుసు, హైట్ తెలుసు. ఈ రెండు పాయింట్స్ తెలిసినప్పుడు ఏరియా ఫార్ములా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఫార్ములా అనేది రాయాలి. అలాగే థర్డ్ పాయింట్స్ తీసుకున్నాను, ట్రయాంగిల్ ఏబిసి ఏబిసి నాకు టూ సైడ్స్ తెలుసు, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. ఈ టూ సైడ్స్కి మధ్యలో యాంగిల్ ఉంది కదా తీటా, ఆ తీటా ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, టూ సైడ్స్ ఇచ్చాడు, టూ సైడ్స్ ఇచ్చాడు. బిట్వీన్ యాంగిల్, ఆ టూ సైడ్స్కి మధ్యలో యాంగిల్ ఇస్తేనే మనం కనుక్కోవచ్చు. బిట్వీన్ యాంగిల్ ఈజ్ గివెన్, బిట్వీన్ యాంగిల్ ఇలా ఇస్తే మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హాఫ్ ఇంటూ టూ సైడ్స్, ప్రొడక్ట్ ఆఫ్ టూ సైడ్స్, ప్రొడక్ట్ ఆఫ్ టూ సైడ్స్ ఇంటూ సైన్ తీటా. ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, హాఫ్ ఇంటూ ఇక్కడ ఏమున్నాయి బీసీ సైన్ తీటా రాయొచ్చు ఆర్. అది ఈ సైడ్ ఇచ్చాడు, ఇక్కడ తీటా వాల్యూ ఇచ్చాడు, అప్పుడు ఏం రాయొచ్చు, హాఫ్ ఇంటూ ఏబి సైన్ తీటా రాయొచ్చు. అలాగే సైడ్ ఏ ఇచ్చాడు, సైడ్ బి ఇచ్చాడు, ఏకి బికి మధ్యలో యాంగిల్ బి ఇచ్చాడు, అప్పుడేం రాయొచ్చు మనం, సారీ ఏ అండ్ సి కదా, ఇక్కడ యాక్చువల్గా ఇది ఏ అండ్ సి, హాఫ్ ఇంటూ ఏసీ సైన్ తీటా. త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి, బేస్ హైట్ ఇస్తే ఈ ఫార్ములా అప్లై చేయాలి, మనకు టూ సైడ్స్ ఇచ్చి బిట్వీన్ యాంగిల్ ఇస్తే మాత్రం హాఫ్ ఇంటూ
ఏబి సైన్ థీటా ఆర్ బీసీ సైన్ థీటా ఆర్ ఏసీ సైన్ థీటా. దీని వల్ల ఏం గుర్తుపెట్టుకుంటారు, స్టాండర్డ్ ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ టూ సైడ్స్ ఇంటూ సైన్ థీటా అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు చెప్పబోయే టూ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ట్రయాంగిల్ ఇస్తాడు, ఆ ట్రయాంగిల్ ఏ బిసి లోపల ఒక సర్కిల్ డ్రా చేస్తాడు, దీని ఏమంటారు ఇన్ సర్కిల్ అంటారు. ఏమంటారు ఇన్ సర్కిల్ అంటారు. సో మిడిల్ పాయింట్ దీని ఏమంటారు సెంటర్ అంటారు. సెంటర్ నుంచి సైడ్కి నేను లైన్ డ్రా చేసి దీని ఏమంటారు ఇన్ రేడియస్ అంటారు. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటిది ఇన్ రేడియస్, ఇన్ రేడియస్. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఏరియా ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్. ఆర్ అంటే ఏంటిది ఇన్ రేడియస్, ఇన్ రేడియస్. సో ఎగ్జామ్లో చాలాసార్లు జస్ట్ ఈ ఫార్ములా బేస్ మీద ఇచ్చాడు. ఎస్ అంటే ఏంటిది సెమీ పెరీమీటర్, సెమీ పెరీమీటర్. సో మనకేం ఇస్తాడు ఇన్ రేడియస్ ఇస్తాడు, అలాగే సెమీ పెరీమీటర్ ఎస్ వాల్యూ మనకు ఎలా వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ. ఇక్కడ సైడ్స్ తీసుకోండి ఏ బిసి. ఇక్కడ క్వశ్చన్ ఏంటిది మనకు త్రీ సైడ్స్ ఇచ్చాడు, ఇన్ రేడియస్ ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటిది ఆర్ ఇంటూ ఎస్ అవుతుంది. ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఫిఫ్త్ పాయింట్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ఆ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఒక సర్కిల్ డ్రా చేశాను. ఒక ట్రయాంగిల్కి అవుట్ సైడ్ నేను సర్కిల్ డ్రా చేస్తే దీన్ని ఏమంటారు సర్కమ్ సర్కిల్ అంటారు. ఏమంటారు సర్కమ్ సర్కిల్ అంటారు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు త్రీ సైడ్స్ ఇచ్చాడు ఏ బిసి. ఈ పాయింట్ ఏంటిది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కదా. సో సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి వర్టెక్స్ లైన్ డ్రా చేశాను. కూర్చోండి, సెంటర్ నుంచి సైడ్కి లైన్ డ్రా చేస్తే ఇన్ రేడియస్, సెంటర్ నుంచి వర్టెక్స్ లైన్ డ్రా చేసి ఏమంటారు సర్కమ్ రేడియస్ ఆర్ అంటారు. సో మనకి త్రీ సైడ్స్ ఇచ్చాడు, సర్కమ్ రేడియస్ ఇచ్చాడు, ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఇస్ ఈక్వల్ టు ఏబిసి బై ఫోర్ ఇంటూ ఆర్. సో ఈ టూ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకి ఎక్కువగా ఈ టూ ఫార్ములా బేస్ మీదే క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ సిక్స్త్ పాయింట్, స్టార్టింగ్లో చెప్పాల్సిన పాయింట్, అసలు ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటిది. త్రీ సైడ్స్ ఇస్తాడండి, మనం ఏ త్రీ సైడ్స్ ఇచ్చినా సరే మన ట్రయాంగిల్ ఫామ్ చేయలేము. ఒక ఇచ్చిన సైడ్స్తో మన ట్రయాంగిల్ ఫామ్ చేయగలమా చేయలేము అనేది ఒక కండిషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిసి ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి, సమ్ ఆఫ్ టూ సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్, సి ప్లస్ ఏ షుడ్ బి గ్రేటర్ దాన్ బి అని చెప్పొచ్చు. ఒకటి సమ్ ఆఫ్ టూ సైడ్స్ అనేవి థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఇంకొకటి డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అనేది థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. అలాగే మనం బి మైనస్ సి అనేది ఏ కంటే తక్కువ ఉండాలి, సి మైనస్ ఏ అనేది బి కంటే తక్కువ ఉండాలి. సమ్ ఏమో థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, డిఫరెన్స్ ఏమో థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. ఈ రెండు పాయింట్స్ని కలిపి ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, ఏ మైనస్ బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ బి స్టేట్మెంట్ రాయొచ్చు. డిఫరెన్స్ అనేది ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. టూ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఆఫ్ లెంత్ 4 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ ఈజ్ 8 సెంటీమీటర్స్ దెన్ ద రిలేషన్ ఈజ్ అన్నాడు. మనం టూ సైడ్స్ ఇచ్చాడు, ఎంత ఒకటేమో 4 సెంటీమీటర్స్, ఇంకోటేమో 10 సెంటీమీటర్స్, థర్డ్ సైడ్ ఎంత ఇచ్చాడు 8 సెంటీమీటర్ ఇచ్చాడు. అయితే మనకు రిలేషన్షిప్ ఏమి రాయొచ్చు, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఏ మైనస్ బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ బి అని. సో ఫస్ట్ ఏ మైనస్ బి ఎంత, 4 మైనస్ 4కి 10కి డిఫరెన్స్ ఎంత 6 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 4 ప్లస్ 10 ఎంత అవుతుంది 14 అవుతుంది. సో 6 లెస్ దాన్ ఏ లెస్ దాన్ 14 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. మన డైరెక్ట్గా ప్రాపర్టీ తెలిస్తేనే ఇలా ఈ రిలేషన్ ఉంటేనే మనం ట్రయాంగిల్ ఫామ్ చేయగలము, లేకపోతే ఫామ్ చేయలేము. నెక్స్ట్ వన్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ విత్ ద మెజర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆర్ 6 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ ఫైండ్ ద పాసిబుల్ నెంబర్ ఆఫ్ సచ్ డిస్టింక్ట్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఫస్ట్ టూ సైడ్స్ ఏమిచ్చాడు 3 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్.
వీటికి మధ్యలో ఉండే సైడ్స్ మనం పాజిబుల్ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలి అంటే, డిఫరెంట్ ట్రయాంగిల్స్ మనం ఫామ్ చేయాలి అంటే మనం పాజిబుల్ నెంబర్స్ అనేవి ఏఎం తీసుకొచ్చి మనం చూడాలి. మన కండిషన్ ఆల్రెడీ చెప్పే కదా, ఏ మైనస్ బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ బి, డిఫరెన్స్ ఎంత, 3 < x < 7 ఎంత అవుతుంది, 9 అవుతుంది. అంటే ఆ నెంబర్స్ అనేవి 3కి 9కి మధ్యలో ఉండాలి. 3కి 9కి మధ్యలో ఏ నెంబర్స్ ఉన్నాయి, 4, 5, 6, 7, 8 ఇదే నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ టూ సైడ్స్ ఆర్ 9 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 11 సెంటీమీటర్స్. సో త్రీ సైడ్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా. త్రీ సైడ్స్ ఇచ్చాడు, త్రీ సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను నేను, ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. ఎస్ అంటే ఏంటిది, సెమీ పెరిమీటర్ కదా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి, 9 + 10 + 11 / 2. 11 + 9 ఎంత, 20 + 10 ఎంత అవుతుంది, 30/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 అయింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం కనుక్కోవాలి, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములా ఏరియా కదా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 15 × 15 - 9 × 15 - 10 × 15 - 11. ఇక్కడ మనకు కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. ఇంకా మనం కొంచెం స్పీడ్గా తెలిస్తే, అప్రోచ్ తెలిస్తే క్యాలిక్యులేషన్స్ లేకుండా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. 15 × 15 నుంచి 9 పోతే ఎంత అవుతుంది, 6 అవుతుంది. 15 × 10 పోతే 5, 4. మీరు మొత్తాన్ని మల్టిప్లై చేయొద్దు, డివైడ్ చేయండి. 15 ఎలా రాయొచ్చు, 3 × 5 రాయొచ్చు. అలాగే 6ని ఎలా రాయొచ్చు, 3 × 2 రాయొచ్చు, 5 × 4 రాయొచ్చు. సో 2 నెంబర్స్ ఏవైతే వచ్చినా దాన్ని బయటికి తీసుకురండి. 3 ఎన్నిసార్లు వచ్చింది, ఒకసారి వచ్చింది కాబట్టి 2 వచ్చింది, ఒక 3 రాయండి. 5 ఎన్నిసార్లు వచ్చింది, 2 వచ్చింది కాబట్టి ఒక 5 బయటికి రాయండి. అలాగే 4 అంటే ఏంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత, 2 అవుతుంది. సో 2 3 అయిపోయినాయి, 2 5 అయిపోయినాయి. ఈ 4 లేకపోతే ఇంకేం మిగిలింది, 2 మిగిలింది, రూట్ 2 వచ్చేసింది. ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది, 3 × 5 = 15 / 30 √2. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. అందుకని మీరు ఫస్ట్ టాపిక్ నేర్చుకునేటప్పుడే ఏ క్వశ్చన్ ఎక్కువ క్యాలిక్యులేషన్ అవుతుంది, ఏ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చో క్లారిటీ వస్తుంది. మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఎక్కువ టైం చేసే క్వశ్చన్స్ అనేవి స్కిప్ చేయొచ్చు, తక్కువ టైం చేసే క్వశ్చన్స్ ఏమో ఫస్ట్ రీడింగ్లోనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద లెంత్ ఆఫ్ ది 3 సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ 12 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 21 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏరియా ఫార్మ్ మనకు తెలుసు కదా. సో ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 + 15 + 21 / 2. సో మొత్తం మనం యాడ్ చేసి ఎంత వస్తుంది, 20 30 40 48 / 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఏరియా ఫార్ములా ఏంటిది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. నేను తీసుకున్న ప్రతి క్వశ్చన్ ప్రీవియస్లో అడిగిన క్వశ్చనే తీసుకున్నాను. రైల్వేలో అడిగిన అన్ని క్వశ్చన్స్ మీకు డివైడ్ చేసి మోడల్ వైజ్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేషన్ ఉన్నా సరే వీడియో స్కిప్ చేయదు, క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నామో జాగ్రత్తగా చూడండి. సో 24 × 24 - 12 × 24 - 15 × 24 - 21 స్క్వేర్ రూట్. సో 24 × 24 - 12 పోతే ఎంత, 12 × 24 - 15 పోతే 9 × 24 - 21 పోతే ఎంత అవుతుంది, 3 అవుతుంది. స్క్వేర్ రూట్. ఇక్కడ 24ని మీరు మొత్తాన్ని మల్టిప్లై చేయద్దు, ఏం చేస్తారు కామన్ చేయండి. 24ని ఎలా రాయొచ్చు మనం, 3 8 రాయొచ్చు. అలాగే 12ని మనం ఎలా రాయొచ్చు, 4 3 రాయొచ్చు. 9ని 9 అలాగే ఉంచండి,
ఇంటూ త్రీగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏవైతే టూ టూ టైమ్స్ వచ్చినాయో వాటిని మనం బయటకు తీసుకుందాం. ఈ ఎయిట్ని కూడా ఫోర్ ఇంటూ టూగా రాయండి, ఫోర్ ఇంటూ టూగా రాయండి, సరిపోతుంది. ఓకే, సో త్రీ త్రీ టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక త్రీ బయటకు తీయండి, త్రీ ఇంటూ. అలాగే ఇక్కడ ఫోర్ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఒక ఫోర్ బయటకు తీసేయండి. నెక్స్ట్ నైన్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అంటే ఎంత అవుతుంది, త్రీ అవుతుంది. ఇంటూ ఇంకేం మిగిలింది, ఈ టూ మిగిలింది, ఇంకొక త్రీ మిగిలింది, స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్ అయింది. ఎంత అవుతుంది, మూడు నాలుగు పన్నెండు, పన్నెండు మూడు ఎంత, ముప్పై ఆరు. సో 36√6 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ రేషియో ఆఫ్ 2:3:4. పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 18 సెంటీమీటర్స్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. సో ఇక్కడ ఏం ఇచ్చాడు, ప్రీవియస్ క్వశ్చన్ ఏమో డైరెక్ట్గా సైడ్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ సైడ్స్ కూడా డైరెక్ట్గా ఇవ్వాల, ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఫస్ట్ మనం సైడ్స్ ఫైనౌట్ చేయాలి, తర్వాత మనం ఏరియా ఫైనౌట్ చేయాలి. సైడ్స్ రేషియో ఎంత ఇచ్చాడు, 2x:3x:4x. ప్రాబ్లంలో మనకేమి ఇచ్చాడు, పెరిమీటర్ ఇచ్చాడు, చుట్టుకొలత 18 సెంటీమీటర్. పెరిమీటర్ అంటే ఏంది, సమ్ ఆఫ్ ఆల్ సైడ్సే కదా, ఈ మొత్తం యాడ్ చేయండి, 2+3 5, 5+4 ఎంత, 9x=18 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 8 అవుతుంది. ఇంకా సైడ్స్ రాయండి, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 2 అవుతుంది. ఎక్స్ 2 అయితే 2x ఎంత, 4, 3x అంటే ఎంత, 6, 4x అంటే ఎంత, 8. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా ఏంటిది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి. మీరు మొత్తాన్ని మళ్ళీ యాడ్ చేయాల్సిన పని లేదు, పెరిమీటర్ డైరెక్ట్గా ఇచ్చాడు. సెమీ పెరిమీటర్ ఎలా వస్తుంది, పెరిమీటర్ బై 2:18/2, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 9 అవుతుంది. 9 × 9-4 × 9-6 × 9-8 స్క్వేర్ రూట్ 9 × 9 = 4 పోతే ఎంత, 5, 9 × 6 పోతే ఎంత, 3, 9 × 8 పోతే ఎంత, 1 అవుతుంది స్క్వేర్ రూట్. ఇక్కడ మీరు రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 రాయొచ్చు, ఇంటూ 5 ఒకటే ఉంది, 3 ఒకటే ఉంది, 5 × 3 ఎంత, 15, స్క్వేర్ రూట్ ఆఫ్ 15, 3√15, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ 15, 28, 41 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ కరెస్పాండింగ్ టు ద సైడ్స్ విత్ ఎ లెంత్ ఆఫ్ 28 సెంటీమీటర్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఆ ట్రయాంగిల్ ఇది ఇంకొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉండి చూడండి. క్వశ్చన్ పెరిగే కొద్దీ లెవెల్ కూడా మారిపోతుంది. స్టార్టింగ్లో ఏమి ఇచ్చాడు, ఓన్లీ 3 సైడ్స్ ఇచ్చాడు, ఏరియా కనుక్కోవాలి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 3 సైడ్స్ డైరెక్ట్గా ఇవ్వాల, డిఫరెంట్గా ఇచ్చాడు, సైడ్స్ కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ ఏంటిది, 3 సైడ్స్ డిఫరెంట్గా ఇచ్చి దాంతోపాటు ఏం చేశాడు, 28 సెంటీమీటర్స్కి ఆపోజిట్లో ఉన్న హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఓకే, సైడ్స్ 15, 41, 28 అనుకోండి. ఏమన్నాడు, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ కరెస్పాండింగ్ టు ద సైడ్స్ విత్ లెంత్ ఆఫ్ 28, ఈ 28 సెంటీమీటర్స్కి ఆపోజిట్లో ఉన్న ఈ లైన్ ఆటిట్యూడ్ హైట్ ఎంత మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏరియా కనుక్కోండి, ఏరియా ఎందుకు కనుక్కోవాలి, ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ మనకి ఏరియా రావాలి కదా, ఏరియా రావాలంటే ఈ 3 సైడ్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఏరియా ఫార్ములా తెలుసు. సో ఎస్ ఇంటూ ఎస్ వాల్యూ కనుక్కోండి, ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 15+41+28/2, 50, 51, 70, 79, 84/2 = 42. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, డైరెక్ట్గా ఫార్ములాకి వస్తున్నాను, 42 × 42 − 15 × 42 − 28 × 42 − 41. 42 × 42 నుంచి 15 తీసేస్తే ఎంత అవుతుంది, 27 అవుతుంది, 27 అంతే కదా, 27 యాడ్ చేస్తే 12, 42. ఓకే, 42 నుంచి 28 తీసేస్తే ఎంత అవుతుంది, 14 అవుతుంది. నెక్స్ట్ 42 నుంచి 41 పోతే 1 స్క్వేర్ రూట్.
ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, 42 14 3 42 20 ఎలా రాయొచ్చు, 9 3 27 ఇంటూ ఈ 14 ఇలాగే ఉంచండి. ఓకే, సో ఏవైతే 2 నెంబర్స్నో ఒక నెంబర్ బయట తీసిరండి. 14 2 టైమ్స్ ఉంది కాబట్టి ఒక టైం బయటకు వస్తుంది, అలాగే 3 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఒక 3 బయటకు వస్తుంది, అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత, 3, 14 ఇంటూ 9. మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన పని లేదు, ఇలాగే ఉంచండి. ఇప్పుడు మనకేం కావాలి, ఏరియా ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో మనం ఏరియా కనుక్కున్నాం, ఎంత, 14 ఇంటూ 9 ఇజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇక్కడ బేస్ వాల్యూ ఎంత మనకి, ఏ సైడ్కి ఆపోజిట్ హైట్ కనుక్కోవాలి మనం, 28 సైడ్ కదా. సో బేస్ వాల్యూ ఎంత, 28 ఇంటూ హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్నిసార్లు పోతుంది, 14 సార్లు పోతుంది. ఈ 14 క్యాన్సిల్, హైట్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 9 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఇన్ రేడియస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విత్ పెరిమీటర్ ఈజ్ 64 సెంటీమీటర్స్ ఈజ్ 8 సెంటీమీటర్స్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇన్ రేడియస్ ఇస్తే ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎస్. ఆర్ అంటే ఏంది, ఇన్ రేడియస్. ఎస్ అంటే ఏంది, సెమీ పెరిమీటర్. ఇఫ్ ద ఇన్ రేడియస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ విత్ పెరిమీటర్, పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, పెరిమీటర్ 64 ఇచ్చాడు. సెమీ పెరిమీటర్ ఎంత అవుతుంది, 64/2 ఈజ్ ఈక్వల్ టు 32 అవుతుంది. 32 ఇంటూ ఇన్ రేడియస్ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో ఇదే మన ఆన్సర్. ఇన్ని రెండు ఎంత, 16, 8 3 24 1 25, 256. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఏంది, క్యాలిక్యులేషన్ లేదు, తక్కువ టైంలో ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు దాకా చేసిన క్వశ్చన్స్ ఏమన్నాయి, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ టైం పట్టింది. సో ఇప్పుడు దాకా చెప్పిన క్వశ్చన్స్లో ఒకవేళ మీకు ఎగ్జామ్లో వస్తుంది అని ఫస్ట్ టైం ఆ క్వశ్చన్ చేయకూడదు. మీకు వచ్చిన ఆన్సర్ వచ్చే విధంగా ఉన్నా సరే చేయమాకండి, ఎందుకంటే టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 28 సెంటీమీటర్స్, ఇట్స్ ఇంటర్నల్ రేడియస్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సేమ్, మనకి ఇన్ రేడియస్ ఇచ్చాడు కాబట్టి ఏరియా ఫార్ములా ఏమవుతుంది, ఆర్ ఇంటూ ఎస్. సో ఆర్ వాల్యూ ఎంత, 3.5 ఇంటూ, పెరిమీటర్ ఇచ్చాడు, సెమీ పెరిమీటర్ ఎంత అవుతుంది, 28/2 కదా. 2 ఎన్నిసార్లు పోతుంది, 14 సార్లు పోతుంది. సో 14 5 70 పాయింట్, 14 3 42 1 7 49, 49 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. స్కేలింగ్ ట్రయాంగిల్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంకోటిది ఐసోసెలెస్, ఐసోసెలెస్ ట్రయాంగిల్. ఐసోసెలెస్ ట్రయాంగిల్స్ అంటే ఎలా ఉంటుంది, 2 సైడ్స్ అనేవి సేమ్గా ఉంటాయి, ఒక సైడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను, ట్రయాంగిల్ ఏ బి సి, ఈ 2 సైడ్స్ ఈక్వల్, ఇది ఏ ఇది ఏ అంటే ఇది అన్ఈక్వల్ సైడ్ ఏమవుతుంది, బి అవుతుంది. సో ఇక్కడ ఐసోసెలెస్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఈక్వల్ కదా, దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి ఆపోజిట్ యాంగిల్ ఎంత, యాంగిల్ బి, థీటా అయితే ఈ ఏకి ఆపోజిట్ యాంగిల్ ఎంత, సి, యాంగిల్ సి ఎంత అవుతుంది, థీటా అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ ఆల్ సైడ్సే కదా, 2a + b అవుతుంది. ఏరియా ఈజ్ ఈక్వల్ టు b/4 √4a² - b² ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫార్ములా లేకుండా కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. b/4 √4a² - b² సో ఐసోలెస్ ట్రయాంగిల్ ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పెరిమీటర్ గుర్తుపెట్టుకోండి, అలాగే ఏరియా అంటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏరియా ఆఫ్ ఎన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ ఈజ్ 4 స్క్వేర్ యూనిట్స్, ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ ఈజ్ 2 యూనిట్స్, ద లెంత్ ఆఫ్ ఈచ్ ఈక్వల్ సైడ్. సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ అనమాట. ఏరియా ఆఫ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఐసోసెలెస్ ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ ఏ బి సి. ఏరియా ఇచ్చాడు, ద లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్ ఈజ్ 2 సెంటీమీటర్స్, లెంత్ ఆఫ్ ది ఈచ్ ఈక్వల్ సైడ్ కనుక్కోవాలి. సో ఇది ఏ అనుకోండి, ఇది ఏ అనుకోండి, అన్ఈక్వల్ సైడ్ ఎంత ఇచ్చాడు, 2 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లం మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు. ఏరియా ఫార్ములా ఏంటిది, సో b/4 √4a²
ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? ఫోర్ ఇచ్చాడు. ఇక్కడ బి అంటే ఏంటిది? అన్ఈక్వల్ సైడ్. ఇక్కడ బి అంటే ఏంటిది? అన్ఈక్వల్, ఇదే బి అనమాట. సో 2/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b² అంటే ఎంత? 2² దట్ ఈస్ ఈక్వల్ టు 4 అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. ఈ 2 అడిపోతే ఎంత ఉంది రైట్ సైడ్కి? 4a² మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 ఎంత? 8 స్క్వేర్ రూట్. సో 2 సైడ్స్ స్క్వేర్ చేయండి. సో స్క్వేర్ చేసి ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను, ఇక్కడ స్క్వేర్ చేస్తున్నాను, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 4a² మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 64. 4a² ఈజ్ ఈక్వల్ టు 64 + 4 ఎంత అవుతుంది? 68 అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 14 7 68. a² ఈజ్ ఈక్వల్ టు 17 అయితే ఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 17. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూడండి, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ తీసుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఈజీ ఈజీ క్వశ్చన్స్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు అనుకో, మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పెట్టుకుని మన ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఆల్టిట్యూడ్ డ్రాన్ టు ద బేస్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్ 8 సెంటీమీటర్స్, ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 64 సెంటీమీటర్స్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్? ఇది ఐసోసెలిస్ ట్రయాంగిల్. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఆటిట్యూడ్ ఈస్ డ్రాన్ టు ద బేస్ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ 8 సెంటీమీటర్స్. ఆటిట్యూడ్ అంటే ఏంది? హైటే కదా. ఇది ఎంత ఇచ్చాడు? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 64 సెంటీమీటర్స్. ఇది ఏ, ఇది ఏ, ఇది ఏమవుతుంది? బి అవుతుంది. ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ట్రిప్లెట్స్ యూజ్ చేస్తే ప్రాబ్లం అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది. లేదు మీరు జనరల్గా చేయాలంటే మాత్రం చాలా క్యాలిక్యులేషన్ అవుతుంది. ఫస్ట్ జనరల్గా చెప్తాను, పెరిమీటర్ అంటే ఎంత? 2a + b ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2a + b ఎంత? 64. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ మనకేమిచ్చాడు? ఇక్కడ హైట్ ఇచ్చాడు కదా. సో మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ 2 లైన్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇక్కడ పాయింట్ నుంచి నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ బేస్ వాల్యూని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. టోటల్ బేస్ ఎంత? బి కదా. ఈ పార్ట్ ఎంత అవుతుంది? b/2 అవుతుంది. ఈ పార్ట్ ఎంత అవుతుంది? b/2 అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? ఇంకా పైథాగరస్ థీరం అప్లై చేయాలి. పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది? ఇదేమో హైపోథెసిస్ కదా. ఇక్కడ ఏం రాస్తారు? 8² + b/2² దట్ ఈస్ ఈక్వల్ టు a². ఇది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ప్రాబ్లం చాలా డిఫికల్టీ అవుతుంది. అలా కాకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిప్లెట్స్, మీకు ఆల్రెడీ ట్రిప్లెట్స్ అంటే ఏంటో రైట్ ట్రిగ్నోమెట్రీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రిప్లెట్స్ అంటే ఏంటి, మనం ట్రిప్లెట్స్ అనేవి ఎలా ఫైనల్ చేసో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ట్రిప్లెట్స్ తెలిస్తే అసలు క్యాలిక్యులేషన్ ఉండదు, ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ట్రయాంగిల్ ఏబిసి, నేను ఇక్కడ నుంచి లైన్ డ్రా చేస్తే ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇదేమవుతుంది? 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఓకే, మనకి హైట్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. మనకి 8 ట్రిప్లెట్స్ ఏమొస్తాయి చూడండి. 8 ఒకటేమో 8 వస్తుంది, 6 రావచ్చు, 10 రావచ్చు. ఇది ఒకటి ట్రిప్లెట్, లేదు ఇది 8, 15, 17, ఇది ఒక ట్రిప్లెట్స్, ట్రిప్లెట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇది 8, ఇది 6 తీసుకుంటా. ఇది 6, ఇది 10. ఇది 6 అయితే ఈ పార్ట్ కూడా ఏమవుతుంది? 6గా. ఓకే, నెక్స్ట్ ఏంటిది? మనం డైరెక్ట్గా పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఎంతనా? 64 అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అయితే ఇది కూడా ఏమవుతుంది? 10 అవుతుంది. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే నాకు ఎంత రావాలి? 64 రావాలి. 10 + 10 ఎంత? 20. 6 + 6 ఎంత? 12. 20 + 12 ఎంత? 32 మాత్రమే వచ్చింది. కానీ మనకు ఎంత రావాలి? 64 రావాలి. అంటే ఈ ట్రిప్లెట్స్ అనేవి కరెక్ట్ కాదు. నెక్స్ట్ మళ్ళీ వేరే ట్రిప్లెట్స్ ఉన్నాయి కదా, ఆ ట్రిప్లెట్స్ చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి. హైట్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఈసారి ఏం తీసుకుంటాను? ఇది 15 తీసుకుంటాను, ఇది 17. లాంగెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ కింద తీసుకోవాలి. ఓకే, అప్పుడు ఇది 17 అయితే ఇది కూడా ఏమవుతుంది? 17 అవుతుంది. ఈ మొత్తం ఇది 15 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 15 అవుతుంది. పెరిమీటర్ అంటే ఏంటి? 2a + b కదా. 17 + 17 ఎంత? 34 ప్లస్ 15 + 50 ఎంత? 30. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 64. మనకు కావాల్సిన పెరిమీటర్ ఇది కదా, 64 కదా.
కరెక్టే కదా. సో ఇవి కరెక్ట్ అనమాట, రైట్? ఏం కనుక్కోవాలి, ఏరియా కనుక్కోవాలి. ఇప్పుడు నాకు బేస్ తెలుసు, హైట్ తెలుసు, ఏరియా ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అది ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత, 15 + 15 30 ఇంటూ హైట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. రెండు ఇన్సల్ క్యాన్సిల్ అవుతుంది, 4 times 34 ఎంత, 120. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, మనకి ట్రిప్లెట్స్ తెలిస్తే 10 seconds ప్రాబ్లం అయిపోతుంది. లేదనుకోండి, ఇక్కడ ఏమైనా క్వాడ్ ఈక్వేషన్ వస్తుంది, 2 equations వస్తాయి, ఈ 2 equations సాల్వ్ చేసి ఏ వాల్యూ కనుక్కోవాలి, బి వాల్యూ కనుక్కోవాలి, ప్రాబ్లం చాలా లెంగ్ది ప్రొసీజర్ అవుతుంది. ఓకే, అందుకనే ట్రిప్లెట్స్ మీరు నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, పెరిమీటర్ ఆఫ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఈజ్ 32 centimeters, ఇట్స్ బేస్ ఈజ్ 6/5 times ఆఫ్ ఇట్స్ ఈక్వల్ సైడ్స్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. సో మళ్ళీ ఏ ట్రయాంగిల్ ఇది, ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఏ బి సి, ఇట్స్ బేస్ ఈజ్ ఈక్వల్ టు, బేస్ అంటే బి కదా, 6/5 times ఆఫ్ ఈక్వల్ సైడ్ అంటే ఏంటిది, ఏ. సో ఇది ఏ, ఇది ఏ, ఇదేంటి ఇది బి. సో బి బై ఏ ఇది కూడా ఏమవుతుంది, 6/5 అవుతుంది. బి అంటే ఇది 6 అనుకోండి, 6x, ఏ అంటే 5x, ఇది 5x. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 32 ఇచ్చాడు కదా, ఈ మొత్తం మనం యాడ్ చేద్దాం, 5x 5x, 10x 10x ప్లస్ 16x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 32 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే 6x ఎంత అవుతుంది, 12 అవుతుంది. 5x ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఈ 5x వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. అంటే మనం ట్రయాంగిల్ మళ్ళీ రాద్దాం, ట్రయాంగిల్ ఏ బి సి, ఈ సైడ్ ఏమో 12, ఇది 10, ఇది 10. అదేం కనుక్కోవాలి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మీకు ఆల్రెడీ చెప్పారు మనం ట్రిప్లెట్స్ యూజ్ చేసే ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని. అదేలాగా ఈ 2 sides ఈక్వల్ కదా, ఇక్కడ నుంచి నేను లైన్ డ్రా చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ టోటల్ బేస్ వాల్యూను 2 equal parts డివైడ్ అవుతుంది. ఈ టోటల్ 12 అయితే ఇంతవరకు ఎంత అవుతుంది, ఇది 6, ఇది కూడా 6. ట్రిప్లెట్స్ ఆల్రెడీ చెప్పారు కదా, ట్రిప్లెట్స్ ఏంటిది, 6, 8, 10. ఇది ఒక ట్రిప్లెట్, ఇక్కడేమో 6 ఉంది, ఇక్కడేమో 10 ఉంది, అంటే కంపల్సరీ ఏమవుతుంది, 8గా. ఇది చెప్పడం తెలిసి ఇంక ప్రాబ్లం అయిపోయినట్టే. ఇంకా నాకు బేస్ వాల్యూ తెలుసు, హైట్ తెలుసు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత, 12 ఇంటూ హైట్ ఎంత, 8. 2 నిమిషాలు పోతుంది, 6 times 8 వాళ్ళు ఎంత, 48 cm². ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నేను ఎటువంటి లాజిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను, ప్లీజ్ అటువంటి లాజిక్స్ ప్రకారం ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఈ లాజిక్స్ అనేవి మీకు ఎటువంటి బుక్స్లో దొరకవు. నేను చెప్పే లాజిక్ ప్రకారం మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎనీ అన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఈక్వల్ సైడ్ ఈజ్ 10 centimeters, యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 45 degrees, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. ఏ ట్రయాంగిల్ ఇది, ఐసోసెలిస్ ట్రయాంగిల్, ఇది ఏ, ఇది బి, ఇది సి. మెజర్ ఆఫ్ ది ఈచ్ ఈక్వల్ సైడ్ కదా, అంటే ఇది 10 ఇచ్చాడు, ఇది 10 ఇచ్చాడు. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ దెమ్, ఈ 2 sides కి మధ్యలో యాంగిల్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 45 degrees. ఇంకా మీరు ఇది ఐసోసెలిస్ ట్రయాంగిలా అని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పాను, 2 sides ఇచ్చాడు, వీటి మధ్యలో యాంగిల్ ఇస్తే ఫార్ములా ఏం చెప్పాను, హాఫ్ ఇంటూ ఏబి ఇంటూ సైన్ తీటా అని చెప్పాను. హాఫ్ ఇంటూ ఏ అండ్ 10 × 10 × sin 45 degrees. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 times 5 10 ఎంత, 50 × sin 45 degrees అంటే వాల్యూ ఎంత, 1/√2 అవుతుంది. ఇది మనం క్యాన్సిలేషన్ చేస్తే దీన్ని మనం ఎలా రాయొచ్చు, 15 25 × 2 రాయొచ్చు కదా, √2 క్యాన్సిల్ చేస్తే √2 మిగులుతుంది, 25√2. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, దీంతో ఈ వీడియోలో నేను ట్రయాంగిల్ పార్ట్లో స్కేలియన్ ట్రయాంగిల్ ఫార్ములాస్ చెప్పాను, దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాము. అలాగే ఐసోసెలిస్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ చెప్పాను, వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేశాను. సో ఈ వీడియోస్ అనేవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి,
మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనకు టైం అనేది తక్కువగా ఉంది, తక్కువ టైం ఉన్నప్పుడు టు ద పాయింట్ కంటెంట్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో నేను ప్రతిసారి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా టు ద పాయింట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో దయచేసి మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.